నిజామాబాద్ జిల్లాలో రైతులు నిర్వహించే చెల్లో ఆర్మూర్ మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బందోబస్తుకు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల నుండి పోలీసులను రప్పించారు. ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్, కమ్మర్పల్లి, చేపూర్, గోవింద్పేటలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్, ఆలూరు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అనే పేర్లతో తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన దాదాపుగా 420 వాగ్దానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి మేము 4 మాత్రమే తీసుకుంటా ఉన్నాం. ఈ 4 ప్రధానమైనది 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తాం ఒకటేసారి అని చెప్పారు. అయ్యా, ఏదైతే నువ్వు 100 రోజులన్నో ఇలా 9 నెలలు గడుస్తూ ఉంది, ఈ 9 నెలలు గడుస్తున్నా నువ్వు 3 దఫాలు వేసింది, దాదాపు 50 లక్షల మంది ఈరోజు బ్యాంక్ ఖాతాలున్న బ్యాంక్ అధికారుల సంఘం కానీ, బ్యాంకు సమితి కానీ, బ్యాంకుల సమితి కానీ చెప్పిన లెక్క ప్రకారంగా 50 లక్షల మంది రైతు ఖాతాలుంటే నువ్వు చేసిందేంటి అనేది.